ఒకసారి సుందరప్ప విజయ్ కుమార్ గారు జనసేన నాయకులు విశాఖపట్నం నుంచి లైవ్ లో జాయిన్ అయి ఉన్నారు. విజయ్ కుమార్ గారు నమస్తే. వాసుదేవ్ గారు మీకు, అలాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, అలాగే సివిఆర్ న్యూస్ వీక్షకులకి అందరు కూడా నమస్కారం అండి. సో చూస్తున్నారు కదా, చాక్లెట్ బాయ్ దూకుడు పెంచాడు చాలా. అంటే మీ ఇప్పటి వరకు గడిచిన 2-3 ఏళ్ళుగా పవన్ కళ్యాణ్ చేస్తూ వస్తున్నా, అంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ దాన్ని అడ్రస్ చేయడానికి ఉద్యమించిన తీరుతో సమాంతరంగా ఈరోజు లోకేష్ కూడా ముందరికి వెళ్తూ వస్తున్న పరిస్థితి. అంటే సమస్య ఉన్న చోట పవన్ కళ్యాణ్ కన్నా ముందర లోకేష్ ప్రత్యక్షం అవుతూ వస్తున్నారు. అంటే ఒక పరివర్తన అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 2014-19 మధ్య ఉన్న లోకేష్కి, 2019 తర్వాత ఉన్న గమనిస్తున్న లోకేష్కి, అందుకనే ఆయన తన మీద ఉన్న చాక్లెట్ బాయ్ ముద్ర చెరిపేసుకొని జనం మధ్యనే కనిపిస్తూ వస్తున్న తీరుని, సరే అవతల పార్టీ మీరు కూడా ఒక ప్రతిపక్షంలోనే ఉన్నారు కాబట్టి పార్టీగా మీరు ఎలా చూస్తున్నారు, అంటే ఏపీ రాజకీయాల్లో లోకేష్ పరివర్తన అనేది ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుందనేది మీరు అనుకుంటున్నారు? వాసుదేవ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరివర్తన చెందాలి. యువ నాయకులందరూ కూడా మంచి దిశగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు లాగా లోకేష్ గారు కూడా వెళ్తున్నారని మీరు అభివర్ణించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు. అంటే మా పవన్ కళ్యాణ్ గారు వెనకాతలు ఆయన వస్తున్నారని నేను అనట్లేదు, కానీ సమస్య విజయ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న లేవనెత్తుతారు, దాన్ని ముందుకు తీసుకెళ్తారు, సడన్ గా డిసప్పియర్ అవుతారు, కాకపోతే లోకేష్ అలా చేయట్లేదు, ముందుకెళ్తున్నారు అనేది ఇక్కడ అబ్జర్వేషన్. ఆ తేడా నేను చెప్తున్నానండి. వెరీ గుడ్ సార్. మీరు ఆ డిసప్పియర్ అనే దాని మీద ఈ రోజు ఈ రాష్ట్రం పడుతున్న బాధలు ఆ పవన్ కళ్యాణ్ గారి మీద డిసప్పియర్ అయిపోతారు అనే ఒక మాట ఈ రాష్ట్రం ఎంత నరక కోపంలోకి వెళ్ళిందో కొంచెం నిజాలు మాట్లాడుకుంటే బాగుంటది. సరే, ఈ రోజు చర్చ పవన్ కళ్యాణ్ గారి మీద కాదు కాబట్టి చర్చ లోకేష్ గారి మీద, ఆయన కొత్తగా ఆయన చేస్తున్న ఆయన డెవలప్మెంట్స్ మీద. వాస్తవానికి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఆయన ఆ పార్టీకి సంబంధించినప్పుడు, మనం చర్చలోకి వచ్చినప్పుడు, కొన్ని మాట్లాడాల్సినప్పుడు మాట్లాడచ్చు. మొదటగా అంటే ఇవన్నీ కూడా కేవలం చర్చ వరకు నేను మాట్లాడుతున్నానండి, ఎవరిని వేలెత్తి చూపించేది కాదు. నేను ఆయన ఎప్పుడైతే ఆ పార్టీలో ఉన్నారో ఆ టైంలో నేను కూడా అదే పార్టీలో ఉన్నాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్రసాద్ గారు చెప్పాలి, ఎందుకంటే ఈ రోజు వరకు ప్రసాద్ గారు ఈ రోజు వరకు ఫస్ట్ టైం ప్రసాద్ గారిని ఒక టీడీపీ యాంగిల్ లో చూసాను. ఈ రోజు ఫస్ట్ టైం ఎప్పుడు విశ్లేషకుల చూసా, ఈ రోజు టీడీపీ యాంగిల్ లో చూసా. వెరీ గుడ్ అండి ప్రసాద్ గారు. అయితే ఇక్కడ నేను చాలా నేను మాట్లాడేది ఏదన్నా ఉంటే అది ఆయనకి మంచి అయితే తెలుసు, మేము దగ్గరగా ఉండి చూసాం. ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాక ఆ నాయకుడు పిల్ల, ఆ నాయకుడు కొడుకుని ఆ నాయకత్వాన్ని రుద్దటం వేరు, నాయకత్వాన్ని ఐడెంటిఫై చేసి రైట్ ప్లేస్ లో పెట్టడం వేరు, నాయకత్వాన్ని పెట్టడం వేరు. ఇవన్నీ కూడా మూడు రకాలైనవి. నేనైతే స్టార్టింగ్ లో ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఇప్పుడున్న నాయకులకి, ఇక్కడ ఉన్న లోకేష్ గారి అభిమానులకి, అందరికీ కూడా నేను చెప్తున్నా, వాస్తవానికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్ళారో వాళ్ళందరూ కేవలం లోకేష్ గారితో ప్రాబ్లం ఉండే వెళ్ళారు. అది గమనించాలి పాయింట్ నెంబర్ 1. రెండోది ఒకసారి ఫైనల్ గా మాట్లాడిన తర్వాత మీకు నిజంగా, మీరు ఇప్పుడు మీరు నిజంగా లోకేష్ గారి మంచి కోరుకుంటే మీరు వినాలి. మీరు అడ్డేస్తా కూర్చుంటే మళ్ళా మీకే ఇబ్బంది. మాట్లాడండి విజయ్ కుమార్ గారు, మాట్లాడనివ్వండి. మీరు అంతా అయిన తర్వాత మీరు మాట్లాడండి, మీ విశ్లేషణ తీసుకోండి. మీరు తీసుకుంటే తీసుకోండి, లేదా లేదు నాకెందుకు, నాకు అవసరం లేదు. ఈ రోజు పిలిచారు కాబట్టి నాకు తెలిసింది. విజయ్ కుమార్ గారు ఓకే. అయితే ఈ రోజు మీరు చూడండి, మంత్రులు గాని ఇప్పుడు ఈ సోకాల్డ్ మంత్రులు గాని వీళ్ళందరూ కూడా లోకేష్ గారిని తిట్టుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ లోపల ఉన్న అతి కొద్ది ధిక్కార స్వరం కూడా కేవలం లోకేష్ గారు, ఆయన మీద వ్యతిరేకతే. అయితే నేనేమంటానంటే లోకేష్ గారు 100% అందరినీ, యువత అందరం కలిసి, యువతలో నేను కూడా ఉండేవాడిని అప్పుడు, ఆ యువత అందరూ కలిసి అంటే ఈ కుమారులందరితో పాటు నేను కూడా ఉండేవాడిని, నాలాగా కొత్త నాయకులు అందరూ కూడా ఉండేవాళ్ళం. మేము ఢిల్లీ వెళ్ళాం, ఢిల్లీలో కూడా అక్కడ ఇది చేసాం, అప్పుడు ఢిల్లీలో కూడా ఆయన కూడా వచ్చారు, ఇలాగా చాలా దగ్గరికి వెళ్ళాం. అయితే అక్కడ ఆయన చెప్పేదేంటి, ఆ లోపల జరిగేదేంటి అనేది ఆ పర్టికులర్ వ్యక్తులు, ఆ వ్యక్తులకు అనుభవాల మీదే ఉంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం.
ఇక్కడ అనుభవాలున్నా ఏదున్నా నా చంద్రబాబు నాయుడు గారిని యాక్సెప్ట్ చేస్తారు కానీ లోకేష్ గారిని యాక్సెప్ట్ చెయ్యలేదు. ఆ యాక్సెప్టెన్సీ రావటం కోసం ఆయన మరింత హోంవర్క్ చేయాలి. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పినట్టు ఎస్ వస్తూ ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చారు, వెరీ చాలా బాగుంది. అదే వస్తూ మీరే మొదట సోషల్ మీడియాని తీసుకొచ్చి దాన్ని అగ్గంటించింది, మీరే దాన్ని ఉప్పెనలాగా తయారు చేసింది ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సిపి పార్టీ. ఇది కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. నేను అంటుంది ఇప్పుడు ఒక మంత్రిగా యాక్సెప్ట్ చేశారని వాసుదేవన్ గారు చెప్పారు, ఆయన బ్రహ్మాండంగా చేశారు. మంత్రిగా అర్హత ఉందా లేదా ఆ రోజు నించొని ఎలాగొచ్చారు అనేది కూడా మాట్లాడుకోవాలి. అయితే యాక్సెప్టెన్సీ అనేది 100% వాళ్ళకున్న క్వాలిటీస్ మీదే యాక్సెప్టెన్సీ తీసుకురావాలి. వాస్తవానికి ఏంటంటే ఆయనకున్న అడ్వాంటేజ్ అదే, డిసడ్వాంటేజ్ అదే. ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకు అనేది ఒక అడ్వాంటేజ్, ఆయన చంద్రబాబు నాయుడు గారి కొడుకు అనేది డిసడ్వాంటేజ్. వాసుదేవన్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఎలా పోజు కొడుతున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అన్ని కూడా చూస్తా ఉంటారు నాయకులు. చూస్తారండి, ఒక సెలబ్రిటీ కొడుకు, ఒక సెలబ్రిటీ కుమారుడు అంటే చూస్తారు, ఒక సెలబ్రిటీ మనవడు అంటే చూస్తారు, ఒక సెలబ్రిటీ అల్లుడు అంటే చూస్తారు. అదే ప్లస్ అదే మైనస్ అయినప్పుడు ఆయన ఇంకా జాగ్రత్తగా ఉండి చేసుకోవాల్సిన బాధ్యత ఆయనకి ఉంది. ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పక్కన వాళ్ళకన్నా ముందు ఆయన చూసుకో. ఎందుకంటే ఆయన మీరు గుర్తుపెట్టుకోండి, రెండు శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, ఐటీ శాఖ. పంచాయతీరాజ్ శాఖ ఆ రోజు చాలా పెద్ద సీనియర్ వ్యక్తి, మా జిల్లా వాసి అయ్యన పాత్ర గారు చేస్తుండేవారు, ఆయన దగ్గర తీసుకొని ఈయనకి ఇచ్చారు. ఇవన్నీ క్యాలిక్యులేట్ అవుతాయండి, ఇవన్నీ చర్చలో ఉంటాయి. మేబీ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడకపోవచ్చు, కానీ మేమంటుంది ఏంటంటే నిజంగా మీకోసం మీరు మాట్లాడేటప్పుడు 100% మీరు మాట్లాడాలి. మాట్లాడుకుంటేనే మీ నాయకుడు పెద్ద అవుతాడు. మీ నాయకుడిని అల్టిమేట్ గా రుద్దొద్దు, మీ నాయకుల్లో ఉన్న లక్షణాన్ని బయటకు తీసుకురండి, అప్పుడు యాక్సెప్ట్ చేయించుకోండి. అది యాక్చువల్ గా లాంగ్ రన్ ఉంటది. ఈ రోజు విజయ కుమార్ గారు, మీరు ఏ విషయాలు చెప్పకుండా ఓన్లీ న్యూస్ రీలే చెప్తున్నారు. ప్రసాద్ గారు వినండి, మాట్లాడాలంటే అలా కాదు, వినండి, పూర్తిగా వినండి సార్. మీరు మాట్లాడినారు, మీరు మాట్లాడలేదు కదా, మీరు పూర్తిగా వినండి. మీతో మధ్యలో మా మీద అభిమానంతో మధ్యలో దూరిపోతుంటారు. అయితే ఇక్కడ ఏమవుతానంటే, నేనేమంటానంటే, ఏదైనా సరే యాక్సెప్టెన్సీ పెంచుకోవాలి. ఇది ఒక రాజకీయ పార్టీ. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉండి మీ మీద కొంత ఇబ్బంది పెడుతున్న వాళ్ళు కూడా సేవ చేసి మీ మీద ఉన్నప్పుడు మీరు అక్కడ కూర్చోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు చక్క పెట్టుకోండి. వాస్తవానికి ఇంకోటి కూడా చెప్తానండి, ప్లస్లు మీరు చెప్పారు, మైనస్ 2014-19 మధ్యన మీరు చేసిన పని వల్ల ఈ రోజు 19 రాలేకపోయారు. టీడీపీకి స్ట్రాంగ్ ఏదైనా ఉన్నదంటే అది కార్యకర్తల బేసే. ఆ కార్యకర్తని మీరు కల్లేదు, మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి కల్లేదు, అలాగే లోకేష్ గారు కర్లేదు. వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ 5 సంవత్సరాలు కూడా స్టేట్ పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉందో దాని గుమ్మం కూడా తెలియదు. విజయ కుమార్ గారు డిస్కషన్ మొదట్లో నేను చెప్పిన మాట అదే, 2014-19 మధ్యలో అంటే చంద్రబాబు నాయుడు గారు విషయం పక్కన పెట్టండి, లోకేష్ అయితే కార్యకర్తలను కలిసింది కద్దు, చాలా తక్కువ. అది కూడా ఆ కోటరీ, ఆ 4 పేర్లు చెప్పడం మర్యాద కాదు కాబట్టి చెప్పట్లా, ఆ కోటరీని దాటి ఆయన్ని అప్రోచ్ అవడం అనేది చాలా కష్టమైన పనిగా ఉండేది. అక్కడ నేను చెప్తా రాజేష్ అనే ఒక వ్యక్తి, నేను పార్టీలో ఉండేటప్పుడు రాజేష్ అనే వ్యక్తి పొమ్మనేవాడు మమ్మల్ని, అరే నేను ఒక ఎలమంచిల్లో నేను ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ని మీ పర్టికులర్ పరిస్థితుల వల్ల నన్ను పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చారు, ఆ యాక్సెప్టెన్సీ తీసి కష్టపడి పనిచేశాం. అరే లోకేష్ గారిని కలాలంటే ఇంకా నేను రాజేష్ గారిని లేకపోతే అసిస్టెంట్ తో పిఏని వాళ్ళందరినీ ముందుకు తీసుకొని వెళ్ళేటప్పుడు ఎలా చేస్తాం సరే, అది గతం గత. ఈ రోజైనా నేనేమంటానంటే నిజాయితీగా ఉండండి, మీరు నిజాయితీగా ఉండండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఉన్న పరిస్థితులు, ఆయన లీడర్షిప్ తిరగడం అవన్నీ వేరు, కానీ మీది వేరు, ఈ రోజున పరిస్థితి వేరు. ఈ రోజైనా సరే నిజాయితీగా మీరు చేసుకుంటే బానే ఉంటది. ఈ రోజు మీరు స్పందిస్తున్నారు, స్పందించేటప్పుడు ప్రతి ఒక్కరు బయట నుంచి అంతా చూస్తారు. ఈ రోజు ఏదైతే మీకు ఎదురొస్తున్నాయో అది మీ కర్మ సిద్ధాంతంలో మీకు మీరు చేసిన పనులకే మీకు వస్తుంది, తప్పితే కొత్తగా ఏమీ లేదు. అయితే ఒకటే నేను ఎప్పుడు నమ్ముతాను, నేను కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, మనం ఒక చిన్న రాయి సిరితే అది తిరిగి ఒక పెద్ద బండరాయిగా వస్తుంది. ఆ సైజు లో మీకు వస్తుంది, ఎదుర్కోండి, దాని మూలాలు తెలుసుకోండి, ఏదైనా చెయ్యండి. కానీ మీరు మాత్రం ఫస్ట్ ఆయన్ని గొప్ప అనడం 100% అనాలి. ఎందుకు అనాలి, మీ నాయకుడిని మీరు ప్రమోట్ చేసుకోవాలి. కానీ మీ నాయకుడి వెనకాతలో ఉన్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు దాన్ని కరెక్ట్ చేసుకునే ఒక సిస్టమ్ పెట్టుకుంటే డెఫినెట్ గా మనకి ఈ రాష్ట్రంలో కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక్కలో
చంద్రబాబు నాయుడు గారు ఒక్కలో, ఇలా నాయకుడు ఒక్కలే ఉండాలని ఎవరు యాక్సెప్ట్ ఎవరు కోరుకోరు. నాయకులు కావాలి, నాయకులు రకరకాల నాయకులు ఉంటారు. కింద నుంచి వచ్చి హార్డ్ కోర్ నాయకులు, రోజు 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 పెరిగిన మోడీ లాంటి నాయకులు ఉంటారు. అలాగే ఈవెన్ ఒక ఒక ఇమేజ్ ని ఉన్నా కూడా సపరేట్ గా ఎదుర్కొంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఉంటారు. అలాగే ఒక సీఎం కొడుకో లేకపోతే ఒక సీఎం కి మనవడనే వ్యక్తి కూడా ఉంటారు. కానీ యాక్సెప్టెన్సీ అనేది రుద్దుపడదు. ఓకే, సో విజయ్ కుమార్ గారు ఇప్పుడు అంత అప్పుడంటే విజయ్ కుమార్ గారు అప్పుడంటే మీరు పార్టీలో ఉన్నారు, సరే కోటరీలో ఎవరు ఒక రాజేష్, కిలర్ రాజేష్ పేరు ఏదో రాజేష్ గారు చాలా మంది ఉన్నారు. నేను డైరెక్ట్ రాజేష్ పేరు చెప్పాను. రైట్, ఇప్పుడు కూడా అలాంటి కోటరీ ఆయన చుట్టూ ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే బయట నుంచి వెలుపల పార్టీ నుంచి. ఒక నిమిషం అండి, లెట్ హిమ్ కంప్లీట్. విజయ్ కుమార్ గారు, ఒక నిమిషం ఆగండి. విజయ్ కుమార్ గారిని మాట్లాడండి, ఆయన కంప్లీట్ చేయగానే నేను మీ దగ్గరకు వస్తా. ఆయన మాట్లాడండి విజయ్ కుమార్ గారిని మాట్లాడండి, అవగానే మీ దగ్గరకు వస్తాను ప్లీజ్. నేను విజయ్ కుమార్ మాట్లాడుతాను సార్, విజయ్ కుమార్ మాట్లాడుతాను సార్. ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఏదైతే చేసుకున్న కర్మలు ఈ రోజు అనుభవిస్తున్నారు. ఈ రోజు అదే పని చేసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళ నాయకులకి, మేము లోపలికి దూరి మేము మాట్లాడలే, లోపల దూరి మేము చేయట్లే. కానీ జనసేన పార్టీ నుంచి మేము ప్రతి పార్టీలో కూడా నిజాయితీ అయినా ప్రజల కోసం కమిట్మెంట్ ఉన్న నాయకుడు మా పార్టీలో ఉన్నా లేకపోయినా కూడా మేము ఆహ్వానిస్తాం. అది వారసత్వం అవనియండి లేకపోతే స్ట్రేట్ అవనియండి ఏదైనా అవనియండి, బట్ ఫాల్స్ లీడర్షిప్ అనేది మేము యాక్సెప్ట్ చేయం. వి వెల్కమ్ ఏ ట్రూ లీడర్షిప్. విజయ్ కుమార్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. వచ్చే ముందు ఒక మాట ఏంటంటే, విజయ్ కుమార్ గారు నిన్న డిస్కషన్ లో మాట్లాడిన ఆయన, మన ఊట్ల సురేంద్ర నాయుడు గారు కూడా ఆయన పట్ల మీరు చాలా ప్రొయాక్టివ్ గా మాట్లాడారు. మీరు కూడా ఒక 10 మంది ఎమ్మెల్యేలు గెలిచి రెండు అసెంబ్లీలో మనం అందరం కలిసి పోరాడదాం. మొత్తానికి ఏదో సమ్ అండర్స్టాండింగ్ ఇస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన అనేది కనిపిస్తుంది. ఒక్కసారి నేను మీరు గుర్తు పెట్టుకున్నారు లేదో, ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం కేవలం ఆయన ఒక్కడే ఉండాలి, నేనే ఈ మొత్తం చేయాలి అనేది ఆయనది ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి, లీడర్షిప్ అనేది పార్టీలు ఉండాలి ప్రజాస్వామ్యంలో. ఎన్ని ఎక్కువ పార్టీలు ఉంటే అంత మంచిది, ఎంతమంది నాయకులు ఉంటే అంత మంచిది. నిజాయితీ అయిన నాయకులు ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడతారు. ఆ నిజాయితీ అయిన నాయకులు పక్కన దాంట్లో ఉన్నా కూడా వాళ్ళు మంచి పని చేస్తే, ఇప్పుడు మేము పక్కన స్టాలిన్ గారిని పొగుడుతూ ఒకసారి ఒక లెటర్ రాశారు అప్రిషియేట్ చేస్తూ. ఎందుకు లీడర్షిప్? అది మా క్యారెక్టర్. రైట్ విజయ్ కుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మనతో పాటు బీజేపీ లీడర్ సామంత్ శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తా. విజయ్ కుమార్ గారు ఇంకా మనతో మాట్లాడాల్సిన సామంత్ శ్రీనివాస్ గారు మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. సామంత్ శ్రీనివాస్ గారు